హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు రేషన్ బియ్యంతో ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే స్నాక్గా కానీ తీసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ చాలా తక్కువ నూనెతో కేవలం బియ్యంతో మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు సో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకోండి ఇందులోకి ఒక గ్లాస్ రేషన్ బియ్యం వేసుకోవాలి ఇక్కడ మనం వాటర్ తాయే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో మెజర్ చేసుకున్నాను ఇలా రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా కడగాలి ఆ తర్వాత మళ్ళీ ఇందులోకి నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి సో మీరు కుదిరితే సాయంత్రం బియ్యం నానబెట్టుకొని మార్నింగ్ అయినా రుబ్బుకోవచ్చు టైం లేకపోతే ఈ విధంగా ఒక మూడు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది మూడు గంటల తర్వాత బియ్యం చూడండి బాగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ పంపేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో దాంతో ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోండి మరీ ఎక్కువగా వేయకూడదు పిండి బాగా లూజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా చాలా మెత్తగా ఉండాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఈ పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం పిండి మిగిలిపోయి ఉంటుంది కదా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత స్పూన్తో బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా తురుమి పెట్టిన సోరకాయ వేస్తున్నాను మీకు సోరకాయ నచ్చకపోతే ఒక బంగాళదుంపనైనా ఈ విధంగా తురుముకొని వేసుకోవచ్చు లేకపోతే క్యాబేజీ అయినా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత క్యారెట్ని కూడా ఇదే విధంగా సన్నగా తురిమి వేస్తున్నాను తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని కూడా ఇలా సన్నగా తురిమి వేస్తున్నాను ఇందులోకి మీరు కావాలంటే టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకోండి ఈ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కరివేపాకు వేస్తున్నాను మీరు కావాలంటే కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలి పెనం కానీ లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్ ఏదైనా ఉంటుంది కదా కడాయి కానీ ఇలా వాటిని తీసుకోవచ్చు కొంచెం నూనె చుక్క వేసి టిష్యూతోనే తుడిచేయండి సో ఈ పిండిని అట్లాగా వేసుకోవాలన్నమాట మరి మందంగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేటట్టుగా వేసుకోండి ఆ తర్వాత పైనుంచి కొంచెం నూనె వేసుకోవాలి ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మూత తీసి రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఇటువైపు కూడా మంచిగా కాల్చుకోవాలన్నమాట సో మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలి అంటే కాస్త రెడ్ కలర్ లాగా వచ్చేంతవరకు క్రిస్పీగా అయ్యేంతవరకు కూడా దీన్ని కాల్చుకోవచ్చు సో చూడండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొకటి కూడా వేసుకుందాము సో కొంచెం ఈ విధంగా పిండి వేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పలుచగా కాదు అలా అని మరీ మందంగా కూడా వేసుకోకూడదు సో మనకి కూరగాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోవాలి కాబట్టి కొంచెం పలుచగానే వేసేసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒకవైపు కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలగానే రెండో వైపుకి ఫ్లిప్ చేసేయండి ఇటువైపు కూడా ఒక రెండు నిమిషాలు బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇంకొంచెం క్రిస్పీగా కావాలి అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకోండి సో చూడండి ఫ్రెండ్స్ మనకి రేషన్ బియ్యంతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిన ఏదైనా చట్నీతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇందులో మనం కూరగాయ ముక్కలు వేసాం కాబట్టి ఇంకా హెల్దీ అనమాట తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లతో షేర్ చేయండి వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్